శాసన మండలికి జరిగిన ఉప ఎన్నికలు మూడు జిల్లాల్లో వరంగల్ కానీ రంగారెడ్డి కానీ అదే రకంగా మన నల్లగొండ కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గౌరవనీయులు తేరా చిన్నపరెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పట్నం మహేందర్రెడ్డి గారు ముగ్గురు కూడా ఘనమైన విజయాన్ని సాధించడం, నిన్ననే మూడింటికి మూడు సీట్లలో కూడా టీఆర్ఎస్ జయకేతనం ఎగరేయడం, ముందుగా ఈ ముగ్గురు మిత్రులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో పాటు మరి మన వారికి ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవ ZPTCలు, MPTCలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ మూడు జిల్లాల నాయకత్వాలకు కూడా హృదయపూర్వకంగా, ఎందుకంటే చాలా పోటాపోటీగా జరిగిన ఎన్నికలు ఇవి. అలాంటి ఈ మూడు స్థానాలను కూడా టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో గెలుచుకోవడం, అందులో వరంగల్ స్థానంలో శ్రీనివాసరెడ్డి గారైతే పోలైన ఓట్లలో 96% ఓట్లు సాధించి దేశంలోనే ఒక కొత్త రికార్డ్ నెలకొల్పడం అంటే నిజంగా కూడా అందరం ఆస్వాదించదగ్గ విజయంగా మేము భావిస్తూ, మరి పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత మన రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో, అదే రకంగా రాష్ట్రంలోని 564 పైచిలుకు మండలాల్లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల డిసెంబర్ మాసంలో ఏ తీర్పునైతే ఇచ్చారో ఏకపక్షమైన తీర్పునిచ్చి 50% దాకా ఓట్లు వేసి మళ్ళీ 75% స్థానాలు అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి ఏ రకమైన ఏకపక్షమైన తీర్పునిచ్చారో దానిని తలదన్నే విధంగా ఈరోజు మరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తీర్పిచ్చారని చెప్పి ముందుగా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజానీకానికి వినయంగా వినమ్రంగా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది ఎంత అసాధారణమైన విజయం అంటే తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలుంటే 32 జిల్లాల్లో అంటే 100కు 100% ఏ పార్టీ ఏ ఇతర పార్టీ మద్దతు అవసరం లేకుండా ఏ ఒక్కరి మద్దతు అవసరం లేకుండా టీఆర్ఎస్ పార్టీ స్వయంగా 32 జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాలను వైస్ చైర్మన్ పీఠాలను తానంతట తానుగా స్వయంగా కైవసం చేసుకోబోతా ఉందంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు ఇంతటి ఏకపక్షమైన తీర్పు ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఇదొక చారిత్రకమైన అఖండమైన అసాధారణమైన విజయం.